సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సీతారాం నగర్ కాలనీలో మిషన్ భగీరథలో భాగంగా వాటర్ పైప్ లైన్లకు 2,47 లక్షల నిధులతో స్థానిక ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వాటర్ గ్రిడ్ పథకంలో ఈ కాలనీకి మినహాయించిన మరోసారి సర్వే చేయించి పైప్ లైన్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. స్థానిక కార్పొరేట్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కోరారు. పటంచెరు పట్టణంలో నూతనంగా ఒక 7-8 సంవత్సరాల క్రితము నూతనంగా డెవలప్ అయిన సీతారాంపురం కాలనీ పటంచెరు పట్టణానికి ఆనుకున్న కాలనీలో వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇప్పుడు సర్వే చేసినప్పుడు దీన్ని మినహాయించడం జరిగింది. మళ్ళీ తిరిగి దీనికి సర్వే చేయించి నూతన శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ కాలనీలో ఇంచుమించు నూతనంగా ఏర్పడ్డ అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ 500 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా 1,000 నుంచి 2,000 కుటుంబాలు ఇక్కడ నూతన భవనాలు కట్టుకొని రాబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇంటింటికి నల్ల పథకాన్ని అందరికీ వర్తింపజేయాలనే ఆలోచనతోటి తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని రీశాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంచుమించు 2,47 లక్షల రూపాయలతోటి ఈ పైప్ లైన్ విస్తీరణ తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడంలో ఈరోజు స్థానిక కార్పొరేటర్ గారు, కాలనీ వాసులు, కుమార్ యాదవ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, విజయ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ వాసులందరికీ తప్పకుండా ఈ పట్టణంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మేమందరం కలిసి ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ పటంచెరు పట్టణమే కాకుండా పటంచెరు నియోజకవర్గాన్ని అన్ని అంగుళల్లో అన్ని రకాలలో వారి సమస్యలలో భాగస్థులమై తప్పకుండా మేము సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని చెప్తాము.